వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వరంగల్ మార్కెట్ గురించి చూద్దాం. అలాగే గత వారం రోజులుగా పత్తి ధరలు అనేటివి ఎలా ఉన్నాయి వరంగల్ మార్కెట్లో అనేది చూద్దాం. ఈరోజు అనగా 26వ తేదీ నవంబర్ నెల అనగా శనివారము. ఈరోజు మార్కెట్కి అయితే సెలవండి, కాబట్టి మనం గత వారం రోజులుగా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, అలాగే సోమవారం రోజు ఎందుకు మార్కెట్ నిలిపేశారు అనేది పూర్తి వివరంగా చూద్దామండి. ఇక గత వారం రోజుల్లో తీసుకుంటే ధరలు అనేటివి సోమవారం అనేది మార్కెట్ లేదండి, మార్కెట్ నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రైతులు మిర్చిని కానీ పత్తిని కానీ సంచుల్లో తీసుకొస్తారు కదండి, ఆ సంచులు వాళ్ళు 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొనుక్కొని పత్తిని నింపుకొని మార్కెట్కి తీసుకొని వచ్చినాక కాటా వేసినాక వ్యాపారులు 30 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు మార్కెట్ కమిటీ. ఆ 30 రూపాయలు చెల్లించాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తా అంటే ఈ మధ్యన అది ఓకే అయింది కాబట్టి 30 రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేసి 30 రూపాయలు చెల్లించాలని ఒక రూల్ తెచ్చారు. కానీ వ్యాపారులు ఆ 30 రూపాయలు కూడా మేము చెల్లించము, మేము అసలు ఏం చెల్లించము అని వాళ్ళు బంద్ చేశారు కాబట్టి సోమవారం రోజు మార్కెట్ బంద్ ఉన్నింది. మళ్ళీ అది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చి కొంచెం చర్చించి 5 రోజుల్లో మార్పులు తీసుకుంటాము అని చెప్పి మళ్ళీ మార్కెట్ అయితే మంగళవారం నుంచి రన్ అయిందండి. ఇక సోమవారం మార్కెట్ లేదు, మంగళవారం చూసుకున్నట్టయితే 8,305 రూపాయలు క్వింటా గరిష్ట ధర పలికిందండి. 8,305 రూపాయలు క్వింటా గరిష్ట ధర పలికింది. ఇక మళ్ళీ బుధవారం అయితే మార్కెట్ లేదండి, బుధవారము ఇది అమావాస్య అని చెప్పి మార్కెట్ లేదు. ఇక గురువారం తీసుకున్నట్టయితే 8,350 రూపాయలు పలికింది క్వింటా గరిష్ట ధర, అనగా 45 రూపాయలు పెరిగింది మంగళవారంతో పోలిస్తే. ఇక శుక్రవారం తీసుకున్నట్టయితే అనగా నిన్న 8,480 రూపాయలు పలికిందండి క్వింటా గరిష్ట ధర, 8,480 రూపాయలు అంటే ఒక 130 రూపాయలు అయితే పెరిగిందండి గురువారంకి శుక్రవారంకి. ఇవి ఈ మార్కెట్ ఉన్న ధరలు, వరంగల్ మార్కెట్ ధరలు. గత వారం రోజుల్లో కేవలం 3 రోజులు మాత్రమే మార్కెట్ జరిగింది. ఇవి ఈరోజు ఉన్న ధరలు. ఇంకా నెక్స్ట్ వారంలో ధరలు ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మార్కెట్ వెంటనే మార్కెట్ పూర్తి సమాచారం అందించామండి మీకు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటరీలతో కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.